కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏపీకి మొండి చెయ్యి చూపే విధంగా ఉందని అభిప్రాయపడ్డారు ఏపీ మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. మిత్రధర్మాన్ని పాటించకుండా కేంద్రం మొండి చెయ్యి చూపించడాన్ని తాము ప్రశ్నిస్తున్నాము అన్నారు. బీజేపీ నేతలు సైతం కేంద్రంపై ఒత్తిడి తేవాలని సూచించారు. రివైజ్ బడ్జెట్లో ఏపీకి న్యాయం చేకూర్చాలని అంటున్న ఆనం రామనారాయణ రెడ్డితో మా నెల్లూరు ప్రతినిధి మురళి ఫేస్ టు ఫేస్. కేంద్రం బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి విషయం తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఏపీకి తీవ్రమైన అన్యాయం జరిగిందని ఇటు ప్రతిపక్షాలు గగ్గోలు పడుతున్నటువంటి పరిస్థితి. అయితే ఏపీ మాజీ ఆర్థిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు మనతో ఉన్నారు. ప్రస్తుత టీడీపీ నాయకులు అంతా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు ఒక సీనియర్ ఆర్థిక మంత్రిగా మీరైతే కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ని ఏ విధంగా స్వీకరిస్తారు? ఈరోజు నిన్నటి రోజున అరుణ్ జైట్లీ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ యొక్క కేంద్ర బడ్జెట్టు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రయోజనకరంగా ఉంటుందని, మరిన్ని ఎక్కువ నిధులని సమకూర్చుకుని అభివృద్ధి పదాన్ని ముందుకు నడిపించడానికి అవకాశం ఉంటుందని చెప్పి మేము అందరం కూడా భావించాం. కానీ ఇవాళ బడ్జెట్ విడుదలైన తర్వాత, వారు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత అరుణ్ జైట్లీ గారి యొక్క ఆలోచన సరళి ఈ రాష్ట్రం పట్ల అంత సుహృద్భావ వాతావరణంలో లేదు అని చెప్పి మాకు అనిపిస్తూ ఉంది. రాష్ట్ర ప్రయోజనాలకి ఇబ్బందికరంగా తయారవుతుంది. ఇవాళ లోటు బడ్జెట్తో ఉన్న రాష్ట్రం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి విడిపోయినటువంటి రాష్ట్రం, ఆర్థిక వనరులను సమకూర్చుకునే అవకాశాలు కూడా లేనటువంటి రాష్ట్రం, పరిశ్రమల వైపు కానీ, సాఫ్ట్వేర్ వైపు కానీ, వ్యవసాయపరంగా కానీ, విద్యాపరంగా, ఆరోగ్యపరంగా అనేక ఒడిదుడుకులను ఎదుర్కొంటున్నటువంటి ఈ రాష్ట్రాన్ని ఇతర అభివృద్ధి చెందిన రాష్ట్రాలతో సమానంగా ఈ రాష్ట్రాన్ని కూడా ముందుకు నడిపించాల్సిన కేంద్ర ప్రభుత్వం ఒకంత మమ్మల్ని చిన్నచూపు చూసిందనే మేము భావిస్తూ ఉన్నాం. 2014 జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కలిసి ఒక సమన్వయంతో ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది. ఇవాళ భారతీయ జనతా పార్టీకి చెందినటువంటి మంత్రులు రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నారు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఇవాళ మంత్రులుగా పనిచేయడం జరుగుతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఒక మంచి వాతావరణంతో రెండు పార్టీలు రెండు ప్రభుత్వాలు కలిసి పనిచేయాల్సినప్పుడు ఇచ్చిపుచ్చుకునే ధారణ మరింత ఎక్కువ కావాల్సిన సమయం. ఇది చివరి సంవత్సరం, రాబోయే సంవత్సరంలో ఎన్నికలు జరగాలి. ఒకవేళ ఇవాళ ప్రధానమంత్రి గారు కోరుకున్నట్టు జమిలి ఎలక్షన్లే కానీ వస్తే అక్టోబర్ నవంబర్ మాసంలోనే ఎన్నికలు వచ్చే పరిస్థితి ఉంది. జాతీయ ప్రాజెక్టుగా నిర్ణయించినటువంటి పోలవరం, రాజధానిగా ఉన్నటువంటి అమరావతి, ఇటువంటి ప్రాజెక్టులు అన్నిటికి కూడా నిధులు సమకూర్చి ఇవాళ రాష్ట్రము ఉన్నటువంటి లోటు బడ్జెట్లో మనకు రావాల్సినటువంటి నిధులను కూడా సమకూర్చే విధంగా వాళ్ళు కూడా కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్రంలో ఉన్నటువంటి వాళ్ళ పార్టీ నాయకత్వం మీద మరి వాళ్ళు ఒత్తిడి చేసి సాధించితే ఇవాళ మిత్రధర్మానికి, ఈ రాష్ట్ర ప్రజలకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. ఇది మొత్తానికి కేంద్రం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో తాజా పరిస్థితి. ఏదైతే ఇటు ప్రతిపక్షాలు ఓవైపు గగ్గోలు పెడుతుంటే అధికార పార్టీకి చెందినటువంటి నేతలు సైతం ఏపీకి అన్యాయం జరిగిందని చెప్పకనే చెప్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి రానున్నటువంటి రోజుల్లో రివైజ్డ్ బడ్జెట్లో అయినా ఇటు ఏపీకి న్యాయం చేకూరుతుందని చెప్పి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సీనియర్ నాయకులు అలాగే మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. ఓటు